ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో మళ్లీ ఒక జోరు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ ను ముందుకు లీడ్ చేస్తున్నాయి. మళ్లీ నిఫ్టీ 11,500 పాయింట్ల దిశగా పరుగులు తీస్తుంది. ప్రస్తుతం 11,485 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇవాళ ఇంట్రాడే హై పాయింట్ ఆఫ్ డే దగ్గర మనం నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఒకటి, రూపీ చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది. ఆల్మోస్ట్ మనకి 73 దాకా వెళ్లిపోతుందేమో అనుకున్న ఇది 72.85, 72 ఆల్మోస్ట్ 72.90 దాకా వెళ్లి చాలా స్ట్రాంగ్ గా మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నాము. మళ్ళీ 71 లెవెల్స్ కి దిగి రావడం రూపాయి. ఎందుకంటే మొన్న సాటర్డే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూపాయి ఈ పడిపోతున్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాల మీద ప్రభుత్వం మాట్లాడినట్టు కనిపిస్తోంది. దీంతో అక్కడి నుంచి కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఇంటర్వ్యూ అయినట్టుంది. దానివల్ల రూపీ ఫాల్ ఇక్కడ దాదాపుగా అరెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి మనకి రూపీలో బాగా స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తుంది. సో ఆ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బాగా తగ్గడం ఒకటి, అట్ ది సేమ్ టైం ఐఏపీ డేటా పాజిటివ్ గా రావడం, ఇవన్నీ చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ మళ్ళీ మార్కెట్స్ ముందుకు తీసుకొచ్చాయి. దశలో 72.80, 72.90 దాకా వెళ్ళి ప్రస్తుతం 71.63 దగ్గర రూపాయి కోట్ అవుతుంది. ఇవి ఒక్కరోజు దాదాపు 60 పైసల దాకా రూపాయి రికవర్ అయింది. సో ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్స్ లో మనం గెయిన్స్ చూస్తున్నాం. ఇవాళ ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను లాభాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. మెటల్, రియాలిటీ, ఫార్మా అండ్ బ్యాంకింగ్ స్పెషల్ ఎస్పెషల్లీ మనకు పిఎస్యు బ్యాంక్స్, అలాగే మీడియా రంగ కౌంటర్స్ లో కూడా ఇవాళ మంచి మద్దతు మనకు కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా జోన్ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.44% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.35% మేర ఇవాళ లాభాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ మేజర్ గా డిస్కస్ చేసుకోవాల్సిన సెక్టర్ ఏదైనా ఉంది అంటే అది షుగర్ రిలేటెడ్ స్టాక్స్. ఇది మనకు ఫ్రైడే మనకి ముందు రోజు నిన్న మొన్నే న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే షుగర్ కంపెనీస్ కు పాజిటివ్ న్యూస్, ఎథనాల్ మీద వాళ్ళకి 25% దాకా ప్రైస్ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ కంపెనీస్ మార్జిన్స్ బాగా పెరిగితే వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి షుగర్ స్టాక్స్ ఇవాళ బాగా పెరిగాయి. యాక్చువల్ మొన్నే న్యూస్ వచ్చింది, మొన్న మధ్యాహ్నం కొద్దిగా పెరిగాయి, కొన్ని స్టాక్స్ తగ్గడం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ మనకు అవధ్ అనుకోవచ్చు, దాల్మే భారత్, ఉత్తమ్, ధంపూర్, శక్తి, ఉగర్ అండ్ మవానా, ద్వారకేష్ ఇలాంటి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా ఇవాళ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అవ్వడం చూస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. అండ్ కొన్ని ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా బయింగ్ ఉంది. ఇవాళ ఆర్సీఎఫ్ బికాస్ ఒక మేజర్ న్యూస్, వాళ్ళ ల్యాండ్ కి సంబంధించి మేజర్ న్యూస్ వచ్చింది, దానివల్ల ఆర్సీఎఫ్ లో గెయిన్స్ చూస్తున్నాం. అది కాక చంబల్, నేషనల్ ఫర్టిలైజర్స్, ఫ్యాట్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా వాల్యూమ్ స్పర్ట్ ప్లస్ ప్రైస్ స్పర్ట్ ఇవాళ కనిపించింది. కాకపోతే కొద్దిగా ఐటీ స్టాక్స్ లైక్ సైంట్, మైంట్రీ, కేపీటీ లాంటి స్టాక్స్ బాగా పెరిగి ఉన్నాయి, కాబట్టి వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో రెడీ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోధ్ ఆఫ్ యు సార్. రూపీ చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది అండ్ మోస్ట్ ఆఫ్ ది మనకి ఫిగర్స్ డేటా కూడా పాజిటివ్ వచ్చింది, లైక్ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి, ఐఏపీ డేటా ఒకటి, ఇవన్నీ. సో మళ్ళీ ఒక పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోయి బిలో 11,000 వెళ్ళిపోతుందేమో అనుకున్న ఒక వర్స్ట్ సినారియో నుంచి మళ్ళీ కాస్త పర్వాలేదేమో అన్న ఫీల్ లోకి మనం వచ్చాము. సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు? సో ఓవరాల్ గా మార్కెట్స్ అయితే షార్ట్ టర్మ్ లో ఈ రూపీ బేసిస్ పైన ట్రేడ్ అవుతున్నాయండి. డెఫినెట్లీ మీకు ఆర్బీఐ నుంచి కొద్దిగా ఐ థింక్ దేర్ హెస్ బీన్ సమ్ సపోర్ట్ టువర్డ్స్ రూపీ అండి. మనం ఆల్మోస్ట్ 72 లెవెల్స్ క్రాస్ అయినప్పుడు కూడా సమ్ పీపుల్ ఎక్స్పెక్టెడ్, అనలిస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ బికాస్ మన దగ్గర ఆల్మోస్ట్ 400 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయండి. సో ఎక్స్పెక్టెడ్ బట్ దెన్ ఆర్బీఐ డిడ్ ఇంటర్వ్యూ ఇన్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. సో పీపుల్ హావ్ థాట్ కొద్దిగా ఇంకా వీకర్ గా వెళ్ళే అవకాశం ఉంది అని దే హావ్ కెప్ట్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండి. సో దెన్ దాని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కూడా ఐ థింక్ దే హావ్ ఇంటర్వ్యూ ఇన్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఐ థింక్ రూపీ విల్ స్టెబిలైజ్, బట్ ఇలాంటి టైంలో పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే మార్కెట్స్ ఇప్పుడు రీగెయిన్ అయ్యాయి కదా అనే టైప్ లో అంటే డెఫినెట్లీ నో అని చెప్తాను. దిస్ వాలటిలిటీ విల్ కంటిన్యూ అండి, షార్ట్ టర్మ్ వాలటిలిటీ విల్ కంటిన్యూ బికాస్ ఎందుకంటే ఆర్బీఐ కూడా కొద్ది లెవెల్ వరకే, కొద్ది ఎక్స్టెంట్ వరకే ఇంటర్వ్యూ అవ్వగలుగుతుంది. తర్వాత ఐ థింక్ ఈవెన్ దే విల్ లీవ్ ఇట్ ఫర్ ఫ్రీ ఫాల్. సో అలాంటప్పుడు మనం ఇలాంటి టైంలో పొజిషన్ తీసుకోవడం అనేది చాలా రిస్కీగా అవుతుంది. సో మార్కెట్స్ ఆర్ డెఫినెట్లీ ఇన్ కైండ్ ఆఫ్ వాలటైల్ సిచ్యువేషన్ అని డెఫినెట్లీ చెప్పుకోవాలండి. మనకి డేటా కొద్దిగా ఫేవరబుల్ గా వచ్చింది. సిపిఐ డేటా వచ్చేసి 3.69 వచ్చిందండి వర్సెస్ 4.17. మనకి ఆర్బీఐ టార్గెట్ కూడా 4% అండి. బట్ ఈ ఒక్క దీని ఒకదాని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ రేట్ హైక్ చేయకుండా ఉంటుందంటే ఐ వుడెంట్ థింక్ సో, బికాస్ మనకి ఆయిల్ దగ్గర నుంచి ప్రెషర్ పెరుగుతుంది, అలాగూ అక్కడ నుంచి ఇన్ఫ్లేషన్ ని కంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ రీసెంట్ గా వచ్చిన ఎంఎస్పీ ప్రైజెస్ కానివ్వండి, అది ఇంక్రీజ్ చేశారు, దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. అండ్ కమింగ్ టు రీసెంట్ న్యూస్ లైక్ ఇథనాల్ ప్రైసెస్ ఏదైతే ఇంక్రీజ్ చేశారు, ఇవన్నీ ఏంటంటే క్యాస్కేడింగ్ ఆ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుందండి ఇకానమీలో ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐ వుడ్ సే
ఆర్బిఐ విల్ ఇంక్రీజ్ 25 BPS పాయింట్స్ ఇన్ యూనో మనకి రేపు బ్యాంక్ రేట్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేస్తుందని అనుకుంటున్నాను ఇన్ అక్టోబర్ సెషన్ అండి. ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో ఉంది, ఇట్స్ డ్యూ ఇన్ అక్టోబర్ ఫస్ట్ వీక్. సో నా దృష్టిలో ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతుంది మీడియం స్మాల్ క్యాప్స్ కి కొద్దిగా ఇట్స్ కైండ్ ఆఫ్ అన్కంఫర్టబుల్ న్యూస్ అని నేను చెప్తాను. బట్ ఏంటంటే కరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియం స్మాల్ క్యాప్స్ అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి. బట్ ఇట్స్ నాట్ అ రికమెండేషన్ అండి, మీరు ఇట్లాంటి టైంలో పొజిషన్స్ తీసుకోవడం విల్ బి వెరీ రిస్కీ. అన్లెస్ యువర్ రిస్క్ క్యాపిటల్ ఈస్ వెరీ హై, యూ షుడెంట్ టచ్ దోస్ స్టాక్స్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టాక్స్ ని డెఫినెట్లీ అట్టిపెట్టుకోమని చెప్తాను, కానీ కొత్త పొజిషన్స్ మాత్రం ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్ అండి. లార్జ్ క్యాప్స్ కూడా కరెక్షన్స్ గురవుతున్నాయి, స్పెషల్లీ మనం సేఫ్ ఏదైతే అనుకున్నాం ఎఫ్ఎంసీజీ స్టాక్స్, అవి కూడా కరెక్షన్స్ గురవుతున్నాయి, విచ్ షోస్ దాట్ ఎఫ్ఐఎస్ కూడా ఎగ్జిట్ అవుతున్నారు. ఇవన్నీ కొద్దిగా షార్ట్ టర్మ్ వాలటిలిటీ విల్ కంటిన్యూ అండి. సో ఇలాంటి టైంలో పొజిషన్స్, కొత్త పొజిషన్స్ అయితే ఐ వుడెంట్ సే అండి, అట్లీస్ట్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ 2 మంత్స్ బికాస్ రిజల్ట్స్ ఎలాగో వస్తాయి, అవి సపోర్ట్ చేయాలి వాల్యుయేషన్స్, అట్ ద సేమ్ టైం పోల్ ప్రీ పోల్ కొద్దిగా సినేరియో కూడా మనకి కొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి టిల్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ సే వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండమని చెప్తానండి, అండ్ ఉన్న పొజిషన్స్ మాత్రం డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తాను. మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు? మేబీ ఈ పాయింట్ లో కొద్దిగా వర్స్ అయిపోయింది అనుకోవాలా, ఎందుకంటే 11,750 ఆడ్ లెవెల్స్ నుంచి చాలా స్టీప్ గా మనకి ఎందుకు రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ మనకి ఆల్మోస్ట్ రికవరీ అయింది, అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్ దాకా ఈ మధ్య పతనం అయ్యి 700 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. మేబీ ఇక్కడ కొద్ది గొప్ప ఫాల్ ఆగింది అనుకోవాలా, ఆర్ ఎల్స్ ఏ పాయింట్ ఏ లెవెల్ కీగా అనుకోవాలి, ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతే మేబీ ఇక్కడ మరికొద్ది కాలం పాటు కన్సల్టేషన్ ఫేజ్ లో కొనసాగుతుంది అనుకోవడానికి. ఓవరాల్ గా లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు 500 పాయింట్ల వరకు పట్టం అందిస్తాము. ఈ 2 వారాల్లో చూస్తే కనుక 4-5% వరకు మార్కెట్ ఒక కరెక్షన్ పూర్తి చేసుకున్నాక షార్ట్ టర్మ్ లో ఒక కరెక్షన్ పూర్తయిందని, షార్ట్ టర్మ్ లో ఒక బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఈ లాస్ట్ 2 రోజులు బౌన్స్ బ్యాక్ లో చూస్తుంటే మార్కెట్ లో ఇమీడియట్ రిస్క్ ఆఫ్ ఏ కరెక్షన్ లోంచి బయటపడినట్టు కనిపిస్తోంది, కానీ అదే విధంగా అప్ ట్రెండ్ సిగ్నల్ అయితే క్లియర్ గా రాలేదు. ఎందుకంటే లాస్ట్ 2 వారాల తర్వాత మార్కెట్ పడిన తర్వాత ఈ 2 రోజుల్లో ఒక డెడ్ క్యాట్ బౌన్స్ చూసాము, ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి మార్కెట్ ఒక చిన్న రికవరీ అనేది రావటం మనం చూస్తున్నాము. కానీ మార్కెట్ చూస్తే కనుక ఆ కీలకమైన 20 డేస్ మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతుంది, అలాగే కీలకమైన ప్రైస్ సపోర్ట్ 11,500 కిందే ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు 11,500 అనేది సపోర్ట్ గా ఉండేది, అది బ్రేక్ అయింది కాబట్టి తిరిగి ఒక రీట్రీట్ తోటి ఆ 11,500 రీటెస్ట్ చేస్తుంది మార్కెట్ ప్రస్తుతానికి. ఈ 2-3 రోజులు అంటే వచ్చే వారం కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. 11,500 రెసిస్టెన్స్ దగ్గర, ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కొంతకాలం కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఈ నెక్స్ట్ వీక్ వచ్చే కన్సాలిడేషన్ లో ఏమాత్రం కనుక 11,500 పైన సస్టైన్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్ లో అయితే మటుకు ఒక చిన్న బాటం ఏర్పడినట్టు కనిపిస్తుంది, కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ ర్యాలీలో ఏమైతే ఈ మధ్య కాలంలో బాగా పెర్ఫామ్ చేసాయో, ఏ స్టాక్స్ అయితే కొంచెం రిటర్న్స్ చేయో, వాటిల్లోనే లాంగ్ పొజిషన్స్ కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక బట్ ఏదైనా సరే ఈ నెక్స్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ లో కనుక 11,500 పైన కనుక క్లోజ్ అవుతే మార్కెట్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఇవాళ సోమ మంగళవారం కనుక 11,500 దగ్గర మార్కెట్ ఫెయిల్ అవుతే ఫ్రెష్ లాంగ్ అవాయిడ్ చేసి న్యూట్రల్ గానే ఉంటే మంచిది. ఓకే, ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి పవన్. రైట్ పవన్, హలో హలో. ఓకే కాలర్, నమస్తే చెప్పండి. నమస్తే అండి. నమస్కారం చెప్పండి. ఏం లేదండి, లక్ష్మీ మెషిన్ వర్క్స్, శివం ఆటో చెప్తారని తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటారు ఈ స్టాక్స్ ని? లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నా అండి, కొత్తగా తీసుకుందామని. శివం ఆటో 54 రేంజ్ లో తీసుకున్నానండి. లాంగ్ టర్మ్ ఈ 2 నుంచి కొత్తగా తీసుకోవచ్చా లేకపోతే ఏం చేయాలి అది? ఓకే అండి, ఫైన్. పర్వాలేదండి, 2 కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు లాంగ్ టర్మ్ వ్యూ అంటున్నారు, డెఫినెట్లీ 2 కూడా గో హెడ్ అని చెప్తానండి. మీ దగ్గర ఆల్రెడీ లక్ష్మీ మిషన్ వర్క్స్ ఉందని చెప్పారు, సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ స్టోరీ అండి. మీకు ఇమీడియట్ గా అయితే ఎలాంటి మూవ్మెంట్స్ కూడా మీకు పెద్దగా కనబడవు, బట్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ స్టోరీ. ఎస్పెషల్లీ వీళ్ళు మెషినరీ తయారు చేశారని, టు టెక్స్టైల్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, బట్ దెన్ ఇట్ డిమాండ్ దోస్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్ బికాస్ వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ మోనోపోలీ అని చెప్పుకోవచ్చు ఇన్ దాట్ సెగ్మెంట్. సో కొద్దిగా గ్రోత్ పరంగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది, బట్ ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు ఇట్స్ లైక్ యూనో టెక్స్టైల్స్ వెన్ ఎవర్ దే కమింగ్ టు పిక్చర్, సో ఇది కూడా పెరుగుతూ వస్తుంది. డెట్ ఫ్రీ కంపెనీ అండ్ నెంబర్స్ కూడా బాగానే ఉంటాయండి, యూ కెన్ కంటిన్యూ అండి. శివం ఆటోటెక్ 54 అన్నారు, 57-58 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. మీరు కూడా ఇది కూడా కొద్దిగా నెంబర్స్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చండి ఈ మధ్య కాలంలో అది కూడా.
సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ గ్రోత్ పరంగా కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. బట్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి యా యూ కెన్ ట్రై అండి. మార్జిన్స్ బాగానే ఉంటాయండి, ఆల్మోస్ట్ లైక్ 15-16% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బుక్ చేస్తూ వస్తారు. కొద్దిగా ప్రాఫిట్ దగ్గర వొలటిలిటీ కనపడినా కూడా లాంగ్ టర్మ్ ప్లే లో ఐ థింక్ విల్ బి ఇట్ విల్ బి నెగేటెడ్ అని డెఫినెట్లీ రెండు గో అయ్యాడు అని చెప్తాను. పూణే నుంచి బిందు కుమార్ మరో కాల్. హలో హలో సార్, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. నేను ద్వారకేష్ గురు 7-8 మంత్స్ ముందు 40 రూపీస్ లో తీసుకున్నాను 1000 షేర్స్. ఓకే, ఇప్పుడు ఒక ర్యాలీ వచ్చింది, మళ్ళీ బ్యాక్ అవుతుందా లేదా ఎగ్జిట్ అవ్వడం మంచిదానికి? ద్వారకేష్ షుగర్స్ మళ్ళీ చాలా కాలం తర్వాత షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఈ మేజర్ న్యూస్ ఒకటి ప్లే చేస్తుంది, మేబీ ఇదైనా ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైమ్. ఓవరాల్ గా ద్వారకేష్ షుగర్ చూస్తే కనుక బాగా టెక్నికల్ గా వీక్ గా ఉంది. ఈ రెండు రోజుల్లో చూస్తే కనుక ఒక సెక్టర్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ రావడంతో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది రావడం అనుకున్నాం. జనరల్ గా షుగర్ స్టాక్స్ లో చూస్తే కనుక ఇటువంటి వాలిటిలిటీ మనం తరచు చూస్తుంటాము. ఎప్పుడైనా కొంచెం ఒక ఇటువంటి సెక్టర్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ వచ్చినట్టు ఒక 1 or 2 weeks రిలీఫ్ ర్యాలీ రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా స్టాక్స్ చూస్తే కనుక వీక్ గానే ఉంది. నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం ఈ లెవెల్లో కొంచెం ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వస్తుంది కాబట్టి ద్వారకేష్ షుగర్ ని కూడా ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, సో లాస్ట్ లో ఉన్న లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. అరెన్స్ అయినా ఇంకా జంప్ బౌన్స్ వస్తే కొద్దిగా గొప్ప తీసుకోవచ్చు, ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ ఉంది కాబట్టి. ద్వారకేష్ షుగర్ బాగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి, లాంగ్ టర్మ్ సపోర్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా మేజర్ కరెక్షన్ అయితే రాకపోవచ్చు. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక ద్వారకేష్ షుగర్ నుంచి బాగానే వచ్చింది, ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయొచ్చండి. ఒక షార్ట్ టర్మ్ లో ఒక రికవరీ వచ్చాక ఎగ్జిట్ అవ్వచ్చు, ఇంచుమించు మీరిట్ వచ్చింది. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మన కాలర్ ఉన్నారు జయలక్ష్మి. హలో, అడగండి జయలక్ష్మి గారు. భారత ఫోర్స్ 663 ఉంది కదా, ఈ ప్రైస్ లో కొనొచ్చా? ఇంకా ఏమైనా డౌన్ ట్రెండ్ ఉందా అది? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఒక 3 మంత్స్ అండి. భారత్ ఫోర్స్ ఫర్ 3 మంత్స్? 3 మంత్స్ లో పెద్దగా ఇందులో యాక్టివిటీ ఉండే అవకాశం ఉందా భారత్ ఫోర్స్ లో? భారత్ ఫోర్జ్ ఓవరాల్ గా చూస్తే కనుక పాజిటివ్ గానే కనిపిస్తుంది. 600 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుని ఒక స్వల్ప రికవరీ వస్తుంది. ఓవరాల్ గా మనకి లాంగ్ టర్మ్ లో కూడా చూస్తే కనుక, మీడియం టర్మ్ లో కూడా చూస్తే కనుక భారత్ ఫోర్జ్ బాగానే పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. ఈ లెవెల్లో చూస్తే కనుక ఒక చిన్న కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూస్తే కనుక భారత్ ఫోర్జ్ అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. సో టెక్నికల్ గా కూడా చూస్తే కనుక పాజిటివ్ గానే కనిపిస్తుంది. మొన్న ఇటీవల కాలంలో వచ్చిన రిజల్ట్ కూడా చూస్తే కనుక బానే ఉంది. సో కాబట్టి భారత్ ఫోర్జ్ 640-650 లెవెల్ లో కనుక మీరు తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. అనంతపురం నుంచి శివశంకర్ మరొ కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఎల్టి ఫుడ్ నేను 52 రూపీస్ లో బై చేశాను సార్. ఓకే, ఎల్టి ఫుడ్. ఓకే, లాంగ్ టర్మ్ కోసం అట్లా ఏమైనా హోల్డ్ చేయొచ్చా ప్రెసెంట్? అది తర్వాత ఇంకొకటి, మోర్ దెన్ లాస్ట్ 20 రూపీస్ లో బై చేశాను సార్. ఓకే, ప్రాఫిట్ ఇంకా బుక్ చేయలేదు, దాన్ని ఉంచాలా అట్లా ఎగ్జిట్ కమ్మంటారా అని తెలుసుకున్నాను. ఎల్టీ ఫుడ్స్ బాగా ఓవర్సోల్డ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టుంది. ఇవాళ కొద్ది రికవరీ మనం చూసాం ఎల్టీ ఫుడ్స్ లో, మేబీ లెవెల్స్ మళ్ళీ రావచ్చా? సో ఎల్టీ ఫుడ్స్ మీది కొద్దిగా ప్రైస్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి, బట్ డూ నాట్ వర్రీ అండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండి, యావరేజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. బట్ ద సేమ్ టైం కొద్దిగా వెయిట్ చేయమంటానండి యావరేజింగ్ కూడా, ఎందుకంటే రూపీ కొద్దిగా వాలటిలిటీ ఇదంతా తగ్గనివ్వండి. అండ్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ఒకటి ఏంటంటే, వీళ్ళ మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఇరాన్ ఉంటాయండి, ఇరాన్ దగ్గర ఇరాన్ పైన శాంక్షన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు అట్ ద సేమ్ టైం. సో కొద్దిగా ఇట్స్ లైక్ యూనో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ యూనో కంపెనీ ఇంటర్నల్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కొద్దిగా ఫేడ్ అవుట్ అయిపోతాయండి ఈవెన్చువల్లీ. సో నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఆన్ టు ద స్టాక్. స్టాక్ వైజ్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా, కంపెనీ స్పెసిఫిక్ గా దర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి, బికాస్ ఆఫ్ ద మార్కెట్ అవైలబిలిటీ, పొటెన్షియల్ మార్కెట్ అవైలబిలిటీ ఏదైతే ఉందో దాని వల్ల ఇష్యూస్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్. డోంట్ వరీ అండి, ఎల్టీ ఫుడ్స్ అయితే యూ విల్ గెట్ యువర్ డీసెంట్ ప్రాఫిట్స్ అండి. 60 లెవెల్స్ కొద్దిగా ఎక్కువ అయినా కూడా ఐ థింక్ కన్సిడరింగ్ ద స్టాక్ రన్ అప్ ఇట్ ఈస్ ఓకే. కమింగ్ టు మోర్బన్ లాక్స్, మీరు మంచి ప్రాఫిట్ లో 20% ప్రాఫిట్ లో ఉన్నా అని చెప్తున్నారండి, బట్ ఐ వుడ్ సే ఐ థింక్ యూ షుడ్ బుక్ పార్సల్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే కొద్దిగా ఫామ్ అనుకున్నంతగా కూడా. సో ఇట్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ బట్ నాట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద అనలిస్ట్. కొద్దిగా అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఐటీ అట్ ద సేమ్ టైం రెండు లైమ్ రేట్లకు వచ్చినప్పుడు ఐటీఎస్ పర్ఫార్మ్, బట్ కొద్దిగా ఫార్మా సెక్టర్ వైజ్ ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండింది. సో నా సజెషన్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మీ దగ్గర కొద్దిగా మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి, అండ్ దెన్ కొద్దిగా కంఫర్ట్ మీరు యూ కెన్ క్యారీ అండ్ యూ కెన్ లుక్ ఫర్ సమ్ అదర్ సెక్టర్స్ అండి. బెంగళూరు నుంచి లక్ష్మీపతిరావు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. బ్రిటానియా ఇండస్ట్రీస్
హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు బై చేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది, ఏ రేట్ లో బై చేయమంటారు? ఓకే, బ్రిటానియా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్స్ రెండు చూస్తే కనుక ఈ సెక్టర్ లో చాలా మార్కెట్ లీడర్స్ అనుకోవచ్చు. బ్రిటానియా ఎఫ్ఎంసీజీ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో టాప్ కంపెనీస్. టెక్నికల్ కూడా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసింది. సో ఓవరాల్ గా మనకి ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా స్థిరంగా ఉన్నాయి కాబట్టి వీటిలో పెద్ద వాలటిలిటీ అనేది లేకుండా మార్కెట్ లో ఒక స్థిరమైన ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. సో ఒక చిన్న కరెక్షన్ వస్తే లేటే ఈ లెవెల్ లో కూడా రెండు స్టాక్స్ ని మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం, చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లో ఉన్నాయి. అభిరెడ్డి అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈ టూ స్టాక్స్ ని 5 ఇయర్స్ టైం హొరైజన్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారంటే చేసుకోవచ్చా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ రెండు ఎన్బిఎఫ్సి సెలెక్ట్ చేసుకున్నారండి, బట్ ఐ వుడ్ సే ఎన్బిఎఫ్సిస్ ఇప్పుడు కొద్దిగా అండర్ పర్ఫార్మ్ అయితే డెఫినెట్లీ చేస్తాయండి, బికాస్ మనకి బాండ్ ఇయల్స్ స్ట్రైట్ అవే చూసుకోవచ్చండి. ఇలా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతుంది, బాండ్ ఇయల్స్ అరౌండ్ 8.16% ఆల్ టైమ్ హై అని ఆల్మోస్ట్ చెప్పుకోవచ్చండి. సో నా సజెషన్ వచ్చేసి స్టాక్ వైజ్ గా నథింగ్ రాంగ్ అండి, మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసింది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, బట్ దెన్ వాల్యూ బయింగ్ కింద డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఫైన్ అండి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. కొద్దిగా మనకి డౌన్ టర్న్ రెండు చూసినాయి కూడా, కాకపోతే ఏంటంటే టైం ఫేవర్ చేయట్లేదు రెండు స్టాక్స్ కూడా. ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ అ క్వార్టర్ అండ్ దెన్ యూ కెన్ థింక్, కొద్దిగా బాండ్ ఇయర్స్ సీజ్ అవ్వనివ్వండి అండ్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ దట్ వన్. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ క్యాపిటల్ డిప్లాయ్ చేయాలని అనుకుంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ అదర్ సెక్టర్, నాట్ ఎన్బిఎఫ్సిస్. అనిరుద్ధ అడుగుతున్నారు, ఎఫ్డిసి 254 లో, రైన్ ఇండస్ట్రీస్ 230 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ ఎగ్జిట్ ఎఫ్డిసి అండ్ రైన్ ఇండస్ట్రీస్? ఎఫ్డిసి మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది, ఈ మధ్య లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక అంత స్ట్రాంగ్ మూవ్మెంట్ అనేది మనం చూడలేదు ఎఫ్డిసిలో. ఇదే రేంజ్ లో కొంచెం ఈ ఫార్మా కంపెనీ టెక్నికల్ గా ఒక సైడ్వేస్ రేంజ్ లోను ఒక చిన్న మైనర్ ట్రంకేటెడ్ అప్ ట్రెండ్ లో మూవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫార్మా కూడా బాగానే ఉంది కాబట్టి. ఎఫ్డిసి కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఈ లెవెల్లో ఏర్పడింది కాబట్టి ఈ కొంచెం ఏదైనా ఒక చిన్న రీబౌండ్ వచ్చినప్పుడు నా ఉద్దేశం షార్ట్ టర్మ్ లో అయితే కొంచెం హై లెవెల్ లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఈక్విటీ కూడా బాగా తక్కువగా, జీరో డెట్ కంపెనీ, సో ఓవరాల్ గా ఎఫ్డిసిని మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ ఈ మధ్య కాలంలో బాగా పడిన స్టాక్, హైలో నుంచి బాగా కరెక్షన్ అయ్యి ప్రస్తుతానికి కొంచెం సపోర్ట్ లెవెల్లో ఉంది. ప్రస్తుతానికి 150-160 రూపాయల దగ్గర కొంచెం ఎక్స్ట్రీమ్ బాటమ్ ఏర్పడినట్టు కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్ నిలకడగా ఉంది కాబట్టి రెయిన్ ఇండస్ట్రీస్ పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. సో ఓవరాల్ గా చూస్తే కనుక రెయిన్ ఇండస్ట్రీస్ ని కూడా ఈ లెవెల్ లో మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సైదారావు మెయిల్ చేస్తున్నారు, అంబుజా సిమెంట్స్, క్యాన్ఫిన్ హోమ్స్, సన్ టీవీ ఈ 3 స్టాక్స్ ఉన్నాయట, 3 లాస్ లో ఉన్నారు, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? అంబుజా సిమెంట్స్, క్యాన్ఫిన్ అండ్ సన్ టీవీ 2 వీక్ గా ఉన్నాయి, సన్ ఈవెన్ సన్ అండ్ క్యాన్ఫిన్ 50 వీక్ లో టచ్ అవుతున్నాయి. సో అంబుజా సిమెంట్స్ ట్రై చేయొచ్చండి, సిమెంట్ కొద్దిగా లైమ్ లైట్ లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. సో యావరేజ్ చేయొచ్చు అంటే మీరు కొద్దిగా ప్రైస్ మీకు ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ అండి, ఆల్మోస్ట్ 180 వరకు వెళ్ళిందండి ప్రైస్ ఆల్మోస్ట్, ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ. సో నా సజెషన్ వచ్చేసి ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి, యావరేజ్ లాంటిది ఏం చేయద్దు. క్యాన్ఫిన్ హోమ్స్ అయితే కంప్లీట్లీ యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ నౌ అండి, బికాస్ నాట్ ఇన్ ద లైమ్ లైట్. హౌసింగ్ సెక్టర్ కూడా, ఈ హోమ్ ఫైనాన్స్ సెక్టర్ ఎస్పెషల్లీ కొద్దిగా దర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ కన్ఫ్యూజన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్ అండ్ దాంతో పాటు ఎన్బిఎఫ్సిస్ కొద్దిగా ప్రెజర్ గురవుతున్నాయి. డెఫినెట్లీ నో అని చెప్తానండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను క్యాన్ఫిన్. బట్ దట్ టు లాంగ్ టర్మ్ ని దృష్టిలో పెట్టుకోవాలి, అట్లీస్ట్ 2 to 2.5 years మీకు దృష్టిలో ఉంటే డెఫినెట్లీ క్యాన్ఫిన్ రన్ చేయమంటాను. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ లాసెస్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, ఒకవేళ దానికంటే మీ టైం హారిజన్ తక్కువ అవుతాయి. ఆర్ అంబుజా సిమెంట్స్ అయితే యూ కెన్ కంటిన్యూ. కమింగ్ టు సన్ టీవీ, యూఆర్ ఇన్ లాసెస్ ఎందుకంటే మీ ప్రైసింగ్ చాలా హై అయిందని చెప్పుకోవచ్చు, బట్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి, ఎందుకంటే మోర్ లైక్ పొలిటికల్ యాంగిల్ లో చూస్తే ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. అండ్ కంపెనీ స్పెసిఫిక్ గా దర్ ఇస్ నథింగ్ టు స్పీక్ ఆఫ్, ఇంతకు ముందు సిచ్యువేషన్ డెట్ ఫ్రీ అంతా బాగానే ఉంటుంది. సో యూ కెన్ కంటిన్యూ. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. న్యూ డే హై దగ్గర వస్తాయి, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 2 కోట్ అవుతున్నాయి, మేబీ 11,500 లెవెల్స్ ని ఇవాళ టచ్ చేసేట్టు కనిపిస్తుంది నిఫ్టీ. అని ఉంటే బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 315 కి క్లోజింగ్ బెల్ కలుద్దాం. టీవీ5 మనీలో స్టే విత్ అస్.